శ్రీవేంకటగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచున్నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి

శరణం ప్రపజ భగవద్మానుజుల వారు యదుగిరి పర్వతం మీద అంటే అది చాలా ఎత్తైన ప్రదేశము అక్కడ పర్వతం కూడా వేరే ఉంటుంది ఆ పైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది మరి పర్వతంగా చూస్తే దేనిని పర్వతం అని వ్యవహరించారు హస్తీ శైలము అని కూడా అంటారు కాంచీపురంలో వరదరాజస్వామిది అది కూడా ఒక ఎత్తుగా ఉంటుంది అంతవరకు మనకి తెలుస్తూ ఉంటుంది అలాగే అక్కడ తిరునారాయణపురము పట్టణం కూడా కట్టించారు స్వామి ఆలయాన్ని కట్టించారు అక్కడ ప్రతిష్ట చేసి శ్రీరంగరాజ భట్టారక అజుని నిత్య పూజన మనరింప రంగరాజ భట్టారకులు అనేటటువంటి పేరు కలిగిన స్వామి పంచరాత్ర ఆగమాన్ని అధ్యయనం చేసినటువంటి ఆయన ఆయనని పూజ చేయటానికి ఉంచారు సంతత పక్ష మాస మహోత్సవంలు చేయించుచు పక్షోత్సవం మాసోత్సవం ఇలా ఉత్సవాలు చేయించాలి అని చెప్పి చూస్తే కళ్యాణోత్సవం చేయించాలని చూస్తే ఉత్సవ బేరము అంటే ఉత్సవ వరలు ఉత్సవ విగ్రహము అంటారు అది కనిపించలేదు మరి ఏమీ ఇక్కడ ఈ ఉత్సవ విగ్రహము ఏమైపోయింది ఇంతకుముందు ఉండవలసినదే కదా ఏమైపోయినది అని చెప్పి వారు అన్వేషణ చేస్తే ఏమీ తెలియలేదు అసలు అక్కడ ఉన్నట్లే తెలియదు కదా ఒక ఆలయం ఉన్నట్లే ఎవరికీ తెలియదు ఆయన కళలో కనిపించి చెబితేనే ఇక్కడ తెలిసింది వచ్చారు మరి ఇప్పుడు ఈ ఉత్సవ విగ్రహం అంటే ఎలా తెలుస్తుంటుంది కనుక ఎవరికీ తెలియదు అలా విచారిస్తూ రామానుజుల వారు ఉన్నప్పుడు నిద్రలో ఆయనకి మరలా స్వప్నం వచ్చింది ఆ స్వప్నములో చెప్పాడు నేను ఇక్కడ లేనయ్యా ఢిల్లీ సునింటా ఆ ఢిల్లీ ఉన్నదే ఢిల్లీలో ఉన్నా నేను అక్కడ వచ్చి నన్ను తీసుకొని రావాల్సింది అని చెప్పాడు ఈ విషయాన్ని తెలియచేశారు విష్ణువర్ధన్ రాయలకి సరే ఆయన అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా కబురు చేశాడు మొత్తం అందరూ కూడా వచ్చారు ఎవరెవరు వచ్చారు అంటే అగ్రేసరులు నిత్యులు 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 అనంటే అంతిమ కులము అన్నమాట వారు నిత్యులు అంటారు ఎందుకంటే అంతకంటే వెళ్ళరు వాళ్ళు లేదు కదా ఇంకా పైకి వస్తే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటారు ఇతరులకి ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శోద్ర అని చెప్పిన వాటిల్లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జరుగుతూ ఉంటాయి కానీ ఈ నిత్యులు అనేటటువంటి వారికి మార్పు ఉండదు కనుక వీరిని నిత్యులు అంటారన్నమాట అది ఒక గౌరవవాచకంగా చెబుతారు నిత్య సూర్యులు అని కూడా మనకి ఈ జీవవర్గంలో ఒక వర్గం అది ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కదా అందరికీ తెలిసినటువంటిదే ఆ శ్రీ వైకుంఠంలో సహజంగానే అది ఎప్పుడు ఉన్నది అని అంటే ఫలానా నిర్ణయం లేదు కదా ఉన్నప్పటి నుంచి ఉన్నవారు వారిని నిత్య సూర్యులు అంటారు అలాగే వీరిని నిత్యులు అంటారు ఇక త్రైవర్ణికులు ఆ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వీరిని త్రైవర్ణికులు అని అంటారు అలాగే ఇక మిగిలిన వారందరినీ కూడా నిత్యులుగా చేర్చేసి ఉంటారేమో మరి కేవలము వారే కాక అలా ఆ తర్వాత అంటే వీరికి మరొక పేరు చెప్తున్నారులండి శరచాపముఖ సర్వ సాధనులకు కులశేఖరులు ఈ కులశేఖరులు అన్నమాట వీరే శూద్రులు అని చెప్పుకుంటారు వీరినే ఇలా మొత్తం బయలుదేరారు పెద్ద సేన ఈ సేనంతా బయలుదేరి ఢిల్లీకి వెళుతూ ఉన్నారు ఇంకా దారుల్లో కూడా కలుస్తూ ఉన్నారు వీరికి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా వచ్చారు అని చెప్తూ ఉన్నారు ఈయన ఎవరెవరు వచ్చారు అంటే అతనికి పడమట అంజనాభసరి ఇరులు అసహాయ సూరులు అమితబలులు వీళ్ళు వృషభ గారుడ వేదాద్రి వితత గహన గోచరులు పర్వతముల మీద ఉండేటటువంటి వారు వీరంతా కూడా ఆ ప్రాంతములను ఉండేటటువంటి వారు వీరందరూ కూడా వచ్చేసారు అంతా గిరిజనులే మొత్తం అందరూ కూడా ఆ పర్వతముల మీద ఉండేవారు అలాగే వరుసని చూపిస్తూ ఉన్నారు వీరలు ఆంధ్రాధిపతులు ఆంధ్రదేశంలో వారు స్వామి వీరు కళింగ దేశం వారు వీరు అంటూ ఆ వచ్చిన వారిని చూపిస్తున్నారట నాగాలని పేరుగాంచిన వారు కొందరు నాగాలు అంటారు కొందరు పురుషోత్తమ క్షేత్రం వారు సాలగ్రామం వారు హరిద్వారం వారు ఇలా నిత్యచేతనులు వీరందరూ కూడా అందరూ కూడా ఇలా చేరి కొలుస్తూ ఉన్నారు కోయరాజులు కొండపాలెములు గొల్లలు అప్పటి పేర్లు ఎన్నైతే ఉన్నాయో ఇలా మొత్తం అందరూ కూడా వచ్చి చేరిపోయారు దారిలో అవి వెళ్ళేటప్పుడు అలా చేరి అందరూ కూడా ఢిల్లీ చేరారండి ఇక ఈ ఢిల్లీలో ఒక సుల్తాన్ ఉన్నాడు అని చెబుతారు మీరు అప్పటికేం వాళ్ళు రాలేదు అంటారు సరే మొన్న ఒకసారి కూడా చెప్పుకున్నాం ఆ తర్వాత యాదవరాజులని కూడా చెబుతారు ఎవరైతే ఏమి అక్కడ ఢిల్లీ ప్రభువు ఉన్నాడు కాయన అక్కడ ఉన్నవి ఈ విగ్రహములు కొన్ని సరే వీరు ఎందుకు వచ్చారో తెలియలేదు ఆయనకి ఆయన దగ్గర కొందరు పకీరులు అర్హమైనటువంటి వారు ఉన్నారట వారు వచ్చారు అయ్యా మీరు అసలు ఎవరు ఎందుకు వచ్చారు మీరు చూస్తే అంతా కూడా సాత్వికులు సన్యాసులు ఇలా ఉన్నారు మరొక ప్రక్కనేమో ఆయుధపాణులు ఉన్నారు మాకేమీ అర్థం కావటం లేదు సుమా ఎలా ఉన్నదనంటే ఆంజనేయ స్వామి రామలక్ష్మణులను చూసి అంటాడు పంపా సరోవర తీరమునందు అసలు మీ వేషాలేమిటి మీ వేషాలు చూస్తే తాపస వేషాలు ఉన్నాయి కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు మరి చేతుల్లోనే మా ధనుర్బాణాలు ఏమిటి క్షత్రియులకి ఉండేటటువంటి ఆ ధనుర్బాణాలు ఉన్నాయి మీ వేషాలకి మీ ఆయుధాలకి పోలిక లేదే అంటాడు ఆయన పొంత లేదే ఇక్కడ అలా కూడా కాదు ఇక్కడ కాషాయ వస్త్రధారులు ఊర్ధపుండ్రధారులు వీరందరూ వేరు ఆయుధపాణులు ఊర్ధపుండ్రాలు ధరించిన ఆయుధపాణులు కాషాయ వస్త్రధారులు కాదు ఏమిటి అసలు మీరు ఎందుకు వచ్చారు ఏమిటనంటే అయ్యా మాకు ఉత్సవ విగ్రహము ఇక్కడ ఉన్నది అని తెలిసింది మా స్వామి చెప్పాడు స్వప్నంలో కనుక మాకు చెప్పండి మా విగ్రహం కావాలి ప్రభువుకి చెప్పండి అన్నారు అంటే అలాగే అని చెప్పి వారు వెళ్ళి ఆ ప్రభువుకి చెప్పారు అయ్యా వారేమీ యుద్ధానికి రాలేదట విగ్రహం ఒకటి కావాలని వచ్చారు ఇక్కడ మన వద్ద ఉన్నది అని చెప్పారు అన్నారట అయితే చూడండి మన వద్ద చాలా ఈ ఉగ్రాణము దాంట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి అని చెప్పి ఆ తాళాలయ్యి తీయించి చూడమన్నారు అక్కడికి వచ్చి చూస్తే చూశారు కానీ ఏమీ కనిపించలేదు అయితే ఎలా తెలుసు ఇది అంటే మూల మూర్తి ఎలా ఉంటాడో ఈయన కూడా అలాగే ఉంటాడు అక్కడ ఆ తిరునారాయణపురంలో ఆయనే స్వప్నంలో కనిపించి ఉంటాడు ఈయనకి కనిపించి చెప్పారు అక్కడ విష్ణుమూర్తి అంటున్నారు కానీ ఆయనే కనిపించి ఉంటాడు ఆ స్వప్నములో ఆయనే కనిపించి ఉంటాడు అందుకని స్వప్నములో చూసిన ఆయన్నే ఇక్కడ కూడా కావాలి అని చెప్పి ఆయన చూశాడు చూస్తే కనిపించలేదు మరి ఇంకేంటయ్యా మరి ఇంకేం చేయాలి అని అంటే సరే మరి ఇంకా ఏం చేద్దాం స్వామి అంటూ ఉండగా అక్కడ పండితరాయలు భగవంతరాయలు అని కూడా ఒక ఇద్దరు వచ్చారట అక్కడ ఉన్నారు మరి వారు ఆ పట్టణమునందు వచ్చి అయ్యా మరి తమరే పిలవండి మరి ఎక్కడ ఉన్నారో ఏమిటో తెలియదు కదా మరి అంతఃపురానికి వెళ్దామండి అక్కడ ఉన్నట్టు మాకు ఒక సందేహము అన్నారట అంటే అంతఃపురానికి వెళ్ళాలి అని అంటే మరి రాజులు అంతఃపురానికి రాణిస్తారా రాణివాసాలు కానీ రానియరు అయినప్పటికీ ఈయన సన్యాసి కదా సరే మీ ఒక్క మీ ఒక్కరికి కూడా అనుమతిస్తూ ఉన్నాము ఈ జనంతో మాత్రం వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు ప్రభువు సరే మరి వచ్చారు వచ్చి ఆ స్వామికి వచ్చి ఇక్కడ కేకలు వేశాడు ఈయన ఓ సంపత్ కుమారా రావయ్యా ఓ పిల్ల రావయ్యా అంటూ కూడా కేకలు వేశారట ఆ పిల్ల అని అంటే సంపత్ కుమారుడు అని అంటే సెల్వపిళ్ళ సెల్వ అనేటటువంటిది సంపద అలా కేక వేసేటప్పటికీ ఆయన జన్మాంతరమునందు సైడో సైదోడి తండు మాకు ఈ అచ్చయన్ విప్పుడెనసిచూడ శ్వసురుండు సన్మంత్రి శాలికుండు ఆర్యుడు ఈ తండు పిలిచిన పోకయుండరాదు అప్పుడు ఆయన ఆలోచించాడు జన్మాంతరములో సైదోడు అంటే రాముడుగా ఆయన వచ్చినప్పుడు లక్ష్మణుడుగాను వచ్చాడు కృష్ణుడుగా వస్తే బలరామస్వామిగాను వచ్చాడు సైదోడు కదా తనతో పాటు పుట్టాడు ఆయన అలాగే ఈ అచ్చావతారంలో శ్వాసురుడు అంటే మామ తిరుమలలో మామయ్యాడు లక్ష్మీదేవిని ఇచ్చాడు ఆయన ఆయనకి అలాగే మంత్రి శ్రీరంగమనందు మంత్రి అయ్యాడు ఇలా ఈయన కనుక ఈయన పిలిస్తే మనం వెళ్లకుండా ఉండకూడదు అనుకున్నాడు అనుకుని ఆ మనస్సులందు నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకొని తల్ప మధ్యము నుండి ధరణిపై కురికిన ముజ్జగంబులు తన బొజ్జ కదల మణినూపురంబుల అమరాయంబులు మొరయంగ గంటలమల నూలు గల్లు మనగా కుండలంబుల కాంతి మండలం ఒక దొడ్డ మండనం వై ఇల్లు నిండి మెరయ మల్క నవ్వుల చిన్ని మోము ముద్దులు గుల్క తనరత్ర ముకుటము పంచ పంచవార్షిక బాలుని పగిది వచ్చి యతి శిఖామణి కుడి కుడితోడను చూచి అక్కజపడే రాజసోముడను చూ ఆ తల్పం నుంచి దూకిందట అచ్చా విగ్రహము ఆ ముజ్జగములు కూడా కదిలిపోయినాయి ఆ అర్జునుడు రథం మీద నుంచి దూకిన సమయమునందు ఎలా ఉన్నదో అలా ఉన్నది ఇక్కడ నూపురములుగా వేదములు ఉన్నాయి అంటే కాళ్ళకి అందలుగా ఉన్నాయి వేదములు అవి వేదనాదము వినిపించేటట్లుగా మొలకి కట్టినటువంటి ఆ మొలనూలు గల్లు గల్లు అనేటట్లుగా కుండలముల యొక్క కాంతి చెవులకు ఉన్నటువంటి కాంతి ఒక పెద్ద ప్రకాశిస్తూ ఉండగా ఇల్లంతా కూడా నవ్వులు నవ్వుతూ ఆ ముద్దులు గులికేటటువంటి ఆ చిరునవ్వుతోనూ శిర శిరస్సు మీద రత్న కిరీటముతోనూ ఐదు సంవత్సరముల బాలకుని మాదిరిగా వచ్చి యతి అతిశిఖామణి కుడితొడ నదివసింప కుడితొడ మీద వచ్చి కూర్చున్నాడట ఆయన ఐదు సంవత్సరముల బాలకుడుగా అందుకే మనకి ఎన్నో చిత్రపటముల్లో అలా చక్కగా కనిపిస్తూ ఉంటాడు ఆయన పెద్ద కిరీటము అందెలు ఆభరణాలు అన్నీ ఉంటాయి బాలకుడుగానే ఉంటాడు అంత చూచి యొప్పగా కౌగిట నప్పలించి శిరము మూర్కొని చిన్ని చెక్కెళ్ళ దువ్వుచు పెన్నిధి గన్నట్టి పేద పగిది యతిపతి హర్షింప ఆనందపడిపోయాడు ఆ రామప్రియుడు ఆ రామప్రియుడిని చూసి కౌగిలించుకుని శిరము మూర్కొని ఆ చెక్కెళ్ళు దువ్వి హరిషించి చాలా సంతోష పులకిత గాత్రుడైపోయారు తిరునామొక్కటి దేశ కేంద్రులు ఉనప్ప అది సుత ఎప్పటికై ఈయన అతని కది ఏమి నామాన్ని పెట్టారు అని అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్నారట యతిరాజు సంపత్ కుమారులు ఈయన అని అంటే రామానుజుల వారికి సంపద ఇచ్చినటువంటి ఆయన సంపత్ కుమారుడు ఈయన అని చెప్పి సంపద కలవాడు సెల్వనంబి అని అంటారు కనుక ఆయనకి సంపత్ కుమారుడు సుమా యతిరాజ సంపత్ కుమారుడి స్వామి అని ఆనందపడిపోయారు అందరూ కూడా సకల గుణాధారు సమ్మోహన కాదు సంపత్ కుమారు నంచద్విహారు ప్రాణాధిక ప్రియుపతి నడబా సినిబాణ వేదనల చెంది అయితే ఆయన సంతోషంగా తీసుకొని బయలుదేరారు బసకి వచ్చేస్తే ఈమె బాధపడుతూ ఉన్నది ఆ ప్రభువు యొక్క కుమార్తె ఇప్పటి వరకు ఇక్కడ నాతో కూడి ఆటలాడుతూ ఉన్నటువంటి ఈ స్వామి ఇలా వెళ్ళిపోయాడు అని చెప్పి ఆమె బాధపడుతూ ఉన్నది బాధపడుతూ ఉంటే ప్రభు అన్నాడట అమ్మ నీ నెమ్మగ మలరారుచుండు మున్ను అకలంక పూర్ణ సుధాంసునట్లు ఎందుకమ్మా అలా బాధపడతావు మనకెందుకమ్మా బొమ్మ ఎందుకమ్మా తల్లి మీకు మంచి రాకుమారుడిని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తాను అని అంటే మూర్ఛపడిపోయింది ఆ తల్లి మరి ఏం చేయాలి అంటే నేను కూడా వెళ్ళిపోతాను అన్నది అలాగే అని చెప్పి ఒక పల్లకి ఏర్పాటు చేసి ప్రభువు కొంత వాళ్ళకి మోసేవారు కొంత సైన్యము కొంత నగలు నాణ్యములు ఆ తల్లికి అన్నీ కూడా ఇచ్చి రత్నభూషణములు ఇచ్చి చక్కగా పంపించాడు ఆయన కూడా సరే వీరందరూ కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు చాలా దూరం వచ్చిన తర్వాత కలుసుకున్నారు వాళ్ళు కలుసుకున్న తర్వాత ఆ ఈ అమ్మాయిని కూడా ఆ స్వామి ఉంచినటువంటి ఆ మేనాలో ఎక్కించారు ఎక్కించి అలా తీసుకొని వస్తూ ఉంటే కొంత దూరం వచ్చేటప్పటికి ఈమె అదృశ్యమైపోయిందట అక్కడ కనిపించలేదు స్వామిలో ఐక్యమైపోయిందో తల్లి అలా తీసుకుని వచ్చి హాయిగా ఆ స్వామిని ఇక్కడికి తీసుకుని వచ్చి కళ్యాణం చేయించారు ఇక్కడ ఇక్కడ కళ్యాణము లక్ష్మి అమ్మవారు యదుగిరి లక్ష్మి అంటారు ఆమె పాదములలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇలా ఆ యదుగిరి లక్ష్మిని ఆ స్వామికి ఇచ్చి వివాహం చేశారు అలాగే మరి ఒక నాచ్యారు అమ్మవారిని కూడా చేసి ఇద్దరిని కూడా వివాహం చేశారు తర్వాత ఆమె బీబీ నాచ్యారు అని అంటూ ఉంటారు ఇలా చేశారు స్వామి మరి అక్కడ ఒక యాభై రెండు మందిని ఉంచారట అర్చనలకు ఉంచి మరి ఇలా ఆయన దాదాపుగా పన్నెండు సంవత్సరములు ఉన్నారు అక్కడ ఈ పన్నెండు సంవత్సరములలో శ్రీభాష్యము కూడా అక్కడ పూర్తి చేశారు అని అంటారు అంతకుముందు చతుస్సూత్రి మాత్రమే వ్రాశారు అని హాయిగా ఉన్నారు అలా కళ్యాణములు జరుగుతూ ఉన్నవి ఈ వారి వీరికి అందరికీ కూడా ఆలయ ప్రవేశాన్ని అక్కడ కల్పించారు తమ వెంట వచ్చినటువంటి నిత్యులు అందరూ ఉన్నారు కదా వారికి అందరికీ కూడా ఆలయ ప్రవేశాన్ని కల్పించారు అలాగే ఆ కళ్యాణ సరస్సులో కూడా స్నానం చేయటము ఆ తర్వాత వారు తీసుకుని వచ్చినటువంటి తైల ఆమ్ల ఫలస అలితండులంబులు ఆ నూనె ఆ తర్వాత ఉసిరికాయలు ఆ తర్వాత బియ్యము ఇవన్నీ కూడా తెచ్చి ఇస్తే ప్రసాదం కూడా చేస్తారు వారు ఇచ్చినటువంటి వాటితో ఆ ప్రసాద వినియోగం కూడా చేస్తారట అది ఒక కట్టడి చేశాడు ఆ స్వామి ఇలా అక్కడ తీర్చిదిద్దుతూ ఉండగానే శ్రీరంగము నుంచి వచ్చారు ఒక ఇద్దరు వైష్ణవ స్వాములు ఆ శ్రీరంగము నుండి వచ్చారు అనగానే ఆనందాన్ని చెందిపోయాడు ఆయన బాధ కలిగింది మరొక ప్రక్కన అక్కడ ఏం జరిగిందో తెలియదు అక్కడికి వెళ్ళినటువంటి వారు ఏమైపోయారో తెలియదు ఈయనకి సరే వచ్చి ఏమైపోయారు అని బాధపడుతూ ఉండగా వారు వచ్చారు ఏమయ్యా ఏమిటి ఎంత బాగున్నారా ఏమిటనంటే స్వామి అందరూ క్షేమమేను ఆ క్రిమికంఠ చోళుడు అతడు చనిపోయాడు అని చెప్పారట అంటే చాలా సంతోషించి మీకు మరి ఏమి ఇవ్వాలి ఇప్పుడు మీకు అని చెప్పి వారిని దగ్గరకు పిలిచి ఆ ద్వయమంత్రాన్ని మరొక్కసారి ఇచ్చారట ఎలా చనిపోయారు అని అంటే అతడికి కంఠంలో పురుగులు పడి చనిపోయాడు మరి మనవారు ఏమైపోయారు గారు కూరత్తాళువారు ఇద్దరు వెళ్ళారు కదా మీరు ఏమైపోయారు అనంటే స్వామి వీరు అక్కడ విజయాన్నైతే సాధించారు కానీ కొన్ని కోల్పోయారు ఏమయ్యా ఏం జరిగింది అని అంటే అక్కడికి వెళ్ళిన తరువాత ఆ పండితులు కొందరు వచ్చారు వారితో వాదోపవాదములు చేశారు పరమశివుడే దైవము అని అంటూ కానీ వేద ప్రతిపాదితుడు నారాయణుడేనని చెప్పి నిరూపించారు ఆ నిరూపించి ఆ రాజుతో చెప్పారు రాజా వారందరూ కూడా పండితులు కనుక వారికి శాస్త్రవాదములు తెలుసు కానీ నీకో ఏమి తెలుసాయా నీకు ఏమి తెలియదు కదా నేను ఒక్క మాట అడుగుతూ ఉన్నా చెప్పు ఏమిటనంటే ఒకడు కాలు సాచాడు ఆ సాచినటువంటి కాలు మరొకడు కడిగాడు ఈ కడిగినటువంటి నీరు మరొకడు శిరస్సున ధరించాడు ఈ ముగ్గురులో ఎవరు గొప్ప అన్నాడు అంటే ఈ మాత్రం తెలియదా ఏమిటి కాళ్ళు కడిగించుకునేవాడు గొప్పవాడైతేనే కదా కడిగేది కనుక కాళ్ళు కడగటానికి సాచినటువంటి వాడు గొప్పవాడు కడిగిన వాడు రెండవ వాడు శిరస్సును ధరించినటువంటి వాడు మూడవ వాడు అని చెప్పాడట విన్నావు కదా మరి వామనావతార కాలంలో పైకి కాలు సాచినటువంటి వాడు విష్ణుమూర్తి ఆయన పాదమును కడిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు ఆవరణ జలంతో కడిగాడు ఆ తర్వాత అది శిరస్సున ఇది భూలోకానికి వస్తే శిరస్సును ధరించినటువంటి వాడు పరమశివుడు అన్నాడు అనేటప్పుడు కోపం వచ్చేసింది ఎంత ఇలాంటి కుయుక్తులు కుతంత్రాలు పన్నుతారు సుమా మీ వైష్ణవులు శబ్దార్థములను రకరకాలుగా మలిసి చెబుతూ ఉంటారు మీ ఇష్టం వచ్చినట్టు మార్చి పారేస్తున్నారు అన్నీ కూడా ఏమీ కుదరదు ఏమైనా సరే ఇక్కడ సంతకం చేయాల్సిందే శివాత్పరతరము నాస్తి అయ్యండ్రా రా ఆ గంటలు ఇచ్చారు ఆకునిచ్చారు ఇస్తే ఆ కింద రాశాడు ఆయన ద్రోణమస్తి ఇతపరం అని సంతకం చేశాడు అంటే శబ్దాలకు మరి అర్థాలు ఉన్నాయి కదా శవము అని అంటే శివుడు అని ఒక అర్థం ఉన్నది అలాగే కొలత ఈ కొలతలో కొలిసే ఉంటాయి కుంచెడు మానెడు ఇలా మరకాలు అని అంటూ ఒక తూమెడు అని అర్థమట తూము అంటే మన వాడుకలో ఒక బస్తా అరబస్తాని అని తూమెడు అంటుంటారు వాడుక ఇక ద్రోణము అని అంటే అది ఏదుము అంటారు అంటే ఐదు తూములు ఏదుము అంటే ఇంకా దీనికంటే పెద్దది నువ్వు ఈ శివము తూముడు కొలత పెద్దది అనుకుంటున్నావేమో దీనికంటే ఐదు రెట్లు పెద్దదైనటువంటిది ఏదుము ఉంద సుమా అని చెప్పి సంతకం చేశాడు ఈయన అది చెప్పారు పండితులు ఇలా చెప్పాడండి ఇలా రాశాడండి అని వెంటనే కోపం వచ్చింది ఎంత అహంకారమా పేకండి కళ్ళు అని అంటే నీవు పే నీకంత శ్రమ అవసరం లేదు రాజా నేనే పీకేసుకుంటాను సుమా నా నేత్రములు ఇటువంటి స్థితి కలిగిన తర్వాత దేనికయ్యా మాకు ఈ కళ్ళెందుకు ఎందుకోసం ఇది మా ఆచార్యులు లేనటువంటిది వాటిని చూడనటువంటిది ఇలా బంధించి ఉంచిన తర్వాత మాకెందుకు ఈ నేత్రాలు నేనే పీకేస్తూ ఉన్నాను అని చెప్పి మా దర్శనమునకు మా మతమునకు కూడా కలిగినటువంటి యొక్క ఈ కంటకమునకు నా దర్శనాన్ని త్యాగం చేస్తూ ఉన్నాను అని చెప్పి రెండు కళ్ళు పీకేసేసాడట ఆయన పెరినంబి గారి కళ్ళు పీకించాడు రాజు అంత వృద్ధుడు ఆయన అలా అప్పుడు బంధములు విడదీసి పంపించేశారు బయటికి పోండి అని అంత కంటకులు అలా చేశారు స్వామి అలా చేసిన తర్వాత అత్తుడామ్మగారు వచ్చి వారిని తీసుకుని అలా బయలుదేరారు శ్రీరంగానికి చాలా దూరం వచ్చేశారు శ్రీరంగానికి దగ్గరగా కానీ ప్రే గారిక రాలేను అన్నారు అయిపోయింది నా పని వెళ్ళిపోతూ ఉన్నాను సుమా అంటే స్వామి శ్రీరంగం ఉన్నది కదా దగ్గరకి వెళ్దాం అక్కడ పుణ్యక్షేత్రం అది శ్రీరంగమునందు శరీరం విడిచినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి స్థితి వస్తూ ఉంటుంది అని అంటారు కదా అని అంటే ఉద్దయ్య అందరూ కూడా ఏదో అదే నిజమనుకుంటారు కనుక అలా వద్దు మనము మనం ఆశ్రయించినటువంటి ఆచార్యుల ద్వారా పొందిన ద్వయమంత్రమే మనకు లక్ష్మీనారాయణులే మనకి మోక్షం ఇచ్చేసేటువంటి వారు అది ఎప్పుడూ నిర్ణయం అయిపోయింది కనుక నేను రాలేను అని చెప్పి ఆయన అక్కడే కోరత్తాలు వాని తొడ మీద పాదములు పెట్టుకుని కుమార్తె యొక్క ఒళ్ళు కాళ్ళు పెట్టేసి హాయిగా వెళ్ళిపోయారు ఆ యామునమునుల శ్రీచరణములు తలంచుకుంటూ శ్రీవైకుంఠ దివ్య లోకానికి వారు వెళ్ళిపోయారు అయితే అక్కడికి వెళితే కానీ మోక్షము అని లోకం అనుకుంటుంది కానీ ద్వయమంత్రంతో చాలు అని ఆయన అన్నంత మాత్రాన ఈనాడు ఎవరండి నమ్ముతున్నది అంతా కూడా మళ్ళీ దేవుడే కావాలి దివ్య స్థలాలే కావాలి అసలు ఆ దివ్య స్థలాలు కాకపోతే ఆ ప్రసాదాలు కూడా తీసుకోము అనేవాళ్ళు కొందరు ఈ రకంగా అయిపోయింది లోకమంతా మరి పరమాత్మ ఏమిటో ఆ పరమాత్మ భక్తుల కథలేమిటో మరి ఈ స్థితులేమిటో ఇదంతా చూస్తూ ఉంటేనే ఒక రకంగా అసలు పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఏమిటి అసలు ఇది సిద్ధాంతం ఏమిటి పరమాత్మ దగ్గరకు చేరి అందరూ కూడా ఏమిటయ్యా కోరేది ఏంటంటే అందరూ కోరికలే చిట్టాలు విప్పేస్తారు అంతా మరి అసలు ఆ పరమాత్మకి పైగా పల్లాండు పాడతారు పల్లాండు పల్లాండే ఏదో నీవు కలకాలం వర్ధిల్లాలింది ఒక పక్కన పల్లాండు పాడతారు మరొక పక్కన స్తోత్రాలు చేస్తారు మరొక పక్కన ఉత్సవాలు చేస్తారు అన్నీ మామూలే కానీ ప్రతిరోజు వెళ్ళటము ఈ త్యాగము కర్తృత్వ త్యాగం ఉండాలి నేను చేయటం లేదు అనేటటువంటి ఒక భావం ఉండాలి అని అనుకోవాలి అని చెబుతూ ఉంటే ఇవన్నీ పోతాయి పోయి అక్కడ రకరకాలైనటువంటి ఇవి వస్తుంది వస్తా అలా ఇక వెళ్ళటము గోత్రాలు గోత్రనామాలు వాళ్ళయి వాళ్ళ పిల్లలయ్యి ఇంకెక్కడెక్కడ ఉన్నాళ్ళయో మొత్తం గుట్ట ఒకటి చెప్పినా సరిపోతుంది కానీ ఎక్కడా కనపడదు ఇది ఆచరణకు వచ్చేటప్పటికీ ఏ ఒక్కరు కూడా ఆచరించడం కనపడదు ఏమిటో ఈ విచిత్రం అంతా మరి మరి ఇదంతా చూస్తూ ఉంటేనే ఈ రకంగా కనపడుతూ ఉంటుంది అందుకే మన శాస్త్రములన్నీ కూడా నాటకాలు అన్నీ కూడా కవుల రచనలు దాంట్లో రస స్ఫోరకములు ఆ క్షణము ఆనందాలు పొందటాలే తప్ప మరుక్షణములు మొత్తం మర్చిపోవటమే మొత్తమంతా మరలా నేను నాది నా ప్రపంచము ఇలా అయిపోయింది కానివ్వండి ఎలా ఎవరికి ఏది దైవము అనుగ్రహిస్తాడో అది అలా వెళ్ళిపోతూనే ఉంటుంది దైవము అనేటటువంటిది ఒకటి మనకి ఎలాగూ ఉన్నటువంటిది తెలుసు ఆ దైవాన్ని ఏదో ఒక రూపంలో అర్చన చేసుకోవటము పూజలు చేసుకోవటమో అలాగే ఆ గుణాలని అనుభవించటము ఆ భాగవతుల కథలు చెప్పుకోవటము ఇది ప్రధానము అయ్యా ఇలా వచ్చారు సుమా శ్రీరంగానికి అలా వచ్చిన తర్వాత ఆ రంగనాథ ఆలయానికి వెళ్ళాలి అనుకుని ఆ స్వామి వెళ్ళారు వెళ్తే అక్కడ వారు లేదు రామానుజ సంబంధులను రానీయము అన్నారు అయ్యయ్యో రామానుజ సంబంధులు రానియకపోయినా ఈయన చాలా మంచివాడయ్యా ఈయన వదిలిపెడదాము అన్నారట మరొక భటుడు రాజు పెట్టుంచాడు అక్కడ కాపల అలా కో అలా సరే స్వామి వెళ్ళండి అన్నారు అంటే ఎక్కడికయ్యా వెళ్ళేది రామానుజ సంబంధం లేని ఆ రంగడు మాకెందుకు అయ్యా అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి ఆ శ్రీమతి ఆండాలు తల్లి ఆమెను కూడా తీసుకొని ఆ తిరుమాల ఇరుంజోలై మలయ్య అంటారు సుందరబాహు స్వామి యొక్క ఆలయమది అక్కడకు పోయి స్తోత్రాలు రచన చేసుకుంటూ కూర్చున్నారు ఆయన సుందరబాహు స్తవము చెప్పారు వైకుంఠ స్తవము చెప్పారు అతిమానుష స్తవము చెప్పారు శ్రీ స్తవాన్ని చెప్పారు అప్పటికి అలా జరుగుతూ ఉన్నది వారు అక్కడ ఉన్నారు స్వామి బాగానే ఉన్నారు అని చెప్పారు సంతోషించారు ఇక మేము శ్రీరంగానికి బయలుదేరాలి అని చెప్పారు స్వామి అలా బయలుదేరాలి అని స్వామి చెప్పారు సరే తర్వాత చూద్దాం జై రామానుజ జై శ్రీరామ్